इंक्लूडिंग ड्राइवर, इंक्लूडिंग ड्राइवर डबल बोर्ड पक्के ग्रांड एनको మొదటి రెండు సెట్లు నామినేషన్ ఇడ జరిగింది రేపు 9వ తారీఖు నాడు ఇంకొక రెండు సెట్లు నామినేషన్ చేయడం జరుగుతది ఈ రోజు మంచి రోజు రేపు మంచి రోజు కాబట్టి శుభమూర్తాన కరీంనగర్ నియోజకవర్గానికి 4వ సారి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఈ రోజు నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతోటి మా కుటుంబ సభ్యులందరి జీవనతోటి ఈరోజు ప్రతి సంవత్సరం ప్రతి సారి ఎలాగైతే ఆశీర్వదించుకో ముందుకు వెళ్తానో అలాగే ఈసారి ఆశీర్వదించుకొని ముందుకు వెళ్తున్నాను ప్రతిసారి అదే ఆశీర్వంతోటి ఎట్లా విజయాన్ని సాధించానో ఈసారి కూడా అలాగే విజయం సాధిస్తామని చెప్పేసి నాకు నమ్మకం ఉన్నది ప్రజల దీవెనట్లున్నాయి ప్రజల ఆశీస్సులట్లున్నాయి ప్రజలే మా ధైర్యంగా భావిస్తూ అభివృద్ధి చేశాను కాబట్టి అభివృద్ధి చేసిన వారికి మీకు డెఫినెట్గా ప్రజలు ఓట్లేస్తారని చెప్పి ఆ దీవెనలు ఇచ్చిన వాటి తప్పక మంచి మెజారిటీ తోటి కరీంనగర్కు 4వ సారి కూడా నేను విజయం సాధిస్తానని చెప్పి నమ్మకంతో ఉన్నాను గత 3 సార్లు 3 పరియార వాళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేశాను నాకు 3 సార్లు కూడా ప్రజలు ఆశీస్సులు ఇచ్చారు 3 సార్లు ఆశీస్సులందుకు కరీంనగర్ యొక్క రూపురేఖలు మార్చాను 40-50 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధిని నేను ఈ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అభివృద్ధి చేశాను 40-50 సంవత్సరాలలో కరీంనగర్కు కనీసం 10 కోట్ల రూపాయల నిధులు చేరకపోయిండు ఈరోజు సుమారు 3000 కోట్ల పైచిలుకు కోట్లతోటి ఈరోజు అద్భుతంగా కరీంనగరాన్ని రూపురేఖలు మార్చేశాను ఇంకా కూడా ఈ నగర అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నా మీద ఉన్నది రైతుల అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నా ఉంది ఇప్పటికే తాగునీరు సాగునీరుతో పాటు ప్రజలకు మంచి సౌకర్యాల రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడం జరిగింది 4వ సారి కూడా నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే రోడ్లు నీళ్లతో పాటు కరీంనగర్ నగర అభివృద్ధితో పాటు సుమారు ఒక 10,000 మందికి ఉపాధి కల్పించే వేలే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ గా ఉన్న కంపెనీ తీసుకొస్తా అని చెప్పి నేను ప్రజలకు మాట ఇస్తున్నాను రివర్ ఫ్రంట్ చేస్తా అని చెప్పి ఎవరు ప్రామిస్ చేయలేదు ఎలక్షన్లలో కేబుల్ బ్రిడ్జ్ చేస్తా అని చెప్పి ప్రామిస్ చేయలేదు మెడికల్ కాలేజ్ తెస్తామని ప్రామిస్ చేయలేదు ఈరోజు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర టెంపుల్ కట్టడానికి ప్రామిస్ చేయలేదు ముస్లింలకు ఈద్ ఇస్తా అని చెప్పి ప్రామిస్ చేయలేదు కానీ కరీంనగర్లో అన్ని మతాలు కలిసి నడవాలని ఉద్దేశంతో అన్ని కులాలను అన్ని మతాలను కలిసి తీసుకెళ్తున్నాం అందుకే కరీంనగర్ నగరం ఈ 10 సంవత్సరాలలో ఒక శాంతియుత వాతావరణంలో ప్రజలందరూ ఉన్నారు ప్రజలు కోరుకునేది అదే శాంతియుత వాతావరణమే ప్రజలు కోరుకుంటారు ఇప్పుడే కొంతమంది నాయకులు నా మీద పోటీ చేసిన వారు అల్టిమేట్గా ఎన్నికల కోసం ప్రజలు ఆశీస్సులు ఎవరికి ఇస్తే వాళ్ళకు గెలుస్తారు ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా ఎవరు పోలేం కదా 3 సార్లు ప్రజలు తీర్పిచ్చిండు గంగుల కమలకు నమ్మకంతో తీర్పిచ్చిండు కానీ 2018లో కుట్రతోటి ప్రజలు నాకు 14,900 ఓట్లతో ప్రజలు గెలిపిస్తే మంచి మెజార్టీతో గెలిపిస్తే కుట్రతోటి నా మీద పోటీ చేసిన బండి సంజయ్ గారు కుట్రతో నా మీద పోటీ చేసిన పొన్నం ప్రభాకర్ గారు ఇద్దరు కూడా ఇతను ఎన్నిక చెల్లదు అని చెప్పడంది అంటే ప్రజా తీర్పును మీరు వ్యతిరేకిస్తున్నారా ప్రజలు చేసిన ఓటును మీరు తిరస్కరించమని చెప్తున్నారా ప్రజలు వేసింది తప్పు అంటున్నారా మీరు ఎందుకు వేరు కోర్టుకు మీరు
వీరిద్దరు ఎందుకు కొట్టుకేనరు? పోటీ చేసినా మాకు ఓట్లే లేదు మీ తప్పంటుండ్రా? రెండు గంగలకు ఎందుకు ఓట్లేసినా మీరు తప్పుంటుండ్రా? ఎందుకు ఎన్నిక చెల్లదు అని చెప్పేసి మీరు కొట్టుకేనరు? అక్రమ అఫిడవిట్లు అంటారు, వాళ్ళు ప్రజా తీర్పిచ్చిన గెలిచిండ్రు. అందుకే కోర్టులు మాకు న్యాయస్థానం న్యాయం చేసింది. ఈరోజు చాలా శుభ పరిణామం. ఈరోజు మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేస్తున్నాం. వీళ్ళ కుట్రలకు న్యాయస్థానం మాకు న్యాయం చేసింది. ఆ కోర్టు వీళ్ళకి కొట్టేసింది. ఆ రోజు కేసు 2018లో చేసిన కోర్టు కేసు కొట్టేసింది. ఈరోజు ఇంకొకటి బండి సంజయుడు చేసిండు నా మీద మళ్ళీ. అంటే బండి సంజయ్ ఒక 10-12 కేసులు వేసిండు, పొన్నం ప్రభాకర్ 10-12 కేసులు చేయొచ్చు. అన్నీ కొట్టేసుకుంటూ కొట్టేసుకుంటే ఒక 2 కేసులు మిగిలినాయి ఎలక్షన్ కమిషన్లో. అది కూడా బండి సంజయ్ కేసు కూడా న్యాయస్థానం కొట్టేస్తా అని చెప్పి నాకు నమ్మకం ఉన్నది. ఎందుకంటే ప్రజా తీర్పు చేసినాక వ్యతిరేకంగా పోలేరుగా వీళ్ళు. సో నేను మళ్ళీ కూడా బండి సంజయ్ గారికి ఉన్న పోటీ చేసేవారు చెప్తున్నాను, ప్రజలను ఓట్లు అడుగుదాం. ప్రజలు ఏది మేము చేస్తామో, ఏది చేశామో, మేము ఏది చేస్తామో అని ప్రజల ముందు పెడదాం. అంతిమంగా ప్రజల తీర్పేగా న్యాయం జరిగేది. ఏం చేశామో ప్రజలకు చెప్పండి, రేపు మేము గెలిస్తే ఏం చేస్తామో ప్రజలకు చెప్పండి. ఒక అభ్యర్థి పోటీ చేస్తుండు, గతంలో ఏం చేస్తాము, కబ్జాలు చేసినాము, రేపు పొద్దున కబ్జాలు చేస్తామని చెప్తావా? ఒక అభ్యర్థి గతంలో మతాన్ని విభజించిన, లేకపోతే మతం విధ్వంసం చేస్తామని చెప్తారా? చెప్పాలి ప్రజలకు. నేను అభివృద్ధి చేశాను, అభివృద్ధి చేస్తాను చెప్తాను నేను. కాబట్టి ఇప్పుడే బండి సంజయ్లో చెప్తున్నా, స్కూలింగ్ కేబుల్ బ్రిడ్జ్ కూలిపోద్దు అంటుండు అన్నాడా? కావచ్చు అనొచ్చు అన్నాడా? నేను నిర్మాణం చేస్తున్నాను, నువ్వు కూలు కొడతావా? ఇదా కోరుకుంటారు ప్రజలు? కూలిపోని కోరుకుంటున్నావా? సోదరులారా, నిర్మాణం చేసే వైపు ఉంటారా, కూలగొట్టే వైపు ఉంటారా? రేపు అగ్లాంటి ఒకటి బ్రహ్మాండ కూడా గుడి కట్టిస్తున్నా, దాన్ని ఏం చేస్తాను? అది నేను కూడా 10 ఎకరాల భూమి తీసుకొచ్చి కన్స్ట్రక్ట్ చేస్తున్నాను కదా. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ కట్టించుకున్నా, అది కూడా కొడతావా? ఎందుకు ఈ కసి, ఎందుకు ఈ కక్ష ప్రజల మీద? కేబుల్ కూలిపోని కోరుకుంటున్నారా అండి మీరు? ఎందుకు కూలిపోతుంది? ఏమైనా చేస్తావా? ఏది కూల కొడుతుంది అందుకు? అది కాదు కదా ప్రజలు కోరుకునేది. ఎస్, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేబుల్ బ్రిడ్జ్ మానేజ్మెంట్ 1000 కోట్లు కడుతున్నారు, నేను ఒక 1000 కోట్లు ఇస్తా అని చెప్పి సంతోషపడతాం ప్రజలం. కేంద్రం నుంచి ఒక 1000 కోట్లు తీసుకొస్తా, దాన్ని కంటిన్యూ చేయమని చెప్పు, చాలా సంతోషపడతాం అందరం. 10 ఎకరాల భూములు వెంకటేపులు కడుతున్నాం, మేము కేంద్రం నుంచి ఇంకొక 25 కోట్లు 30 కోట్లు ఇస్తామని చెప్పండి. టీటీడీ 20 కోట్లు ఇచ్చింది, మేము 20 కోట్లు ఇస్తామని చెప్పండి, చాలా సంతోషపడతాం. ఇస్కాన్ టెంపుల్ కడుతున్నాం, మేము ఒక 20 కోట్లు ఇస్తామని చెప్పండి, చాలా సంతోషపడతాం. హిందుత్వ పార్టీ కదా మీది, మతతత్వ పార్టీ కదా, మోదీ గారిని తీసుకొచ్చి పోయి 40-50 కోట్లు ఇస్తుకోండి. హారతులు ఇస్తాం, పూజలు ఇస్తాం, పిలుస్తాం కదా, దాని కూడా కొడతాం. ఏంది ఇదా మేము కోరుకుందాం కరీంనగర్ ప్రజలు? ఇదా మేము అభివృద్ధి చేస్తే మీరు విధ్వంసం చేసుకుంటుండ్రా? కావన్నా కూలగొట్టులు కావన్నా? ఇది కాదుగా కోరుకునే ప్రజలు. కడుపు మంట బంద్ చేయండి, కళ్ళ మంట బంద్ చేయండి. కడుపు మంట కళ్ళ మంట ఆంధ్రలో ఉంటుంది, మీకు కాదు కదా, కరీంనగర్ బిడ్డవు కదా నువ్వు, కోరుకోవద్దు అట్లా. అలాంటి ఆలోచన కూడా మీకు రావద్దు. అంటే మీ ఆలోచనలన్నీ బహిర్గతం అవుతున్నాయి. ఒకటి ఆలోచనలన్నీ మీ మనసును ఆలోచన ఇట్లా బహిర్గతం అవుతుంది. మీకు కావద్దు, మంచి కాదు అది. ఇంకా అన్ని కూడా ర్యాలీ తీసుకున్నాం. అందుకే సోదరులారా, కరీంనగర్ ప్రజలారా, చూడండి ఎన్నికలు మొదలుగాలే. 4-5 సంవత్సరాలు కరీంనగర నాయకులు అందరూ వచ్చారు, ఇప్పుడు ఈ 20 రోజులు ఉంటారు. విధ్వంసాలు కోరుకుంటున్నారు, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు.